మనుచరిత్రగా ప్రసిద్ధి పొందిన ఈ కావ్యం అసలు పేరు స్వారోచిష మనుసంభవం. ఈ కావ్యాన్ని రచించింది అల్లసాని పెద్దన. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరు. ఇక మనుచరిత్ర కథలోకి వెళితే, అరుణాస్పదపురం అనే గ్రామంలో ప్రవరాక్షుడు అనే ఓ బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతడు అందగాడు, ధనవంతుడు, గుణవంతుడు కూడా. ఈ ప్రవరాక్షుణ్ణి ప్రవరుడు అని కూడా పిలిచేవారు. ప్రవరుడికి తీర్థయాత్రలు చెయ్యాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండేది. అతనికి ఒక సిద్ధుడు ఒక మహిమగల ఆకుపసరని ఇస్తాడు. దాని సహాయంతో మనం కోరుకున్న చోటికి వెళ్ళవచ్చు. ప్రవరుడు ఆ ఆకుపసరును తన పాదాలకు పూసుకుని ఆకాశ మార్గంలో హిమాలయాలకు వెళతాడు. ఆ హిమాలయాల్లో అందమైన ప్రదేశాలన్నింటినీ చూస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న దట్టమైన మంచు కారణంగా అతని పాదాలకు ఉన్నటువంటి ఆకుపసరు కరిగిపోతుంది. దానితో ప్రవరుడు ఇక ఆ ప్రదేశం నుంచి బయటపడలేక తన గ్రామానికి ఎలా వెళ్లాలా అన్న సంకోచంలో పడతాడు. ఇంతలో అతనికి దూరంగా ఒక దివ్యమైన భవనం కనబడుతుంది. ప్రవరుడు ఆ భవనం వద్దకు వెళతాడు. ఆ భవనం వరూధిని అనే అప్సరసది. ప్రవరుడు ఆ వరూధిని వద్దకు వెళ్ళి తన కథంతా చెప్పి తాను తిరిగి తన ఇంటికి వెళ్ళే మార్గం సూచించమని ప్రాధేయపడతాడు. వరూధిని ప్రవరుడి అందాన్ని చూసి మోహిస్తుంది. తన కోరిక తీర్చమని అతన్ని అడుగుతుంది. కానీ ధర్మాత్ముడైన ప్రవరుడు ఆమెను తిరస్కరించి అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాడు. తరువాత అగ్నిదేవుణ్ణి ప్రార్థించి, నేను గనక ధర్మం తప్పనివాణ్ణి అయితే కనుక నన్ను నా ఇంటికి చేర్చు అంటాడు. మరుక్షణంలో ప్రవరుడు తన ఇంట్లో ఉంటాడు. అక్కడ వరూధిని ప్రవరుడి మీద విరహంతో రోజు రోజుకి కృషించిపోతూ ఉంటుంది. అయితే ఈ విషయాలన్నింటినీ చాటుగా ఉండి ఒక గంధర్వుడు గమనిస్తూ ఉంటాడు. ఆ గంధర్వుడు ఈ వరూధిని మోహించినవాడు. కానీ వరూధినికి ఆ గంధర్వుడంటే ఇష్టం లేక అతన్ని దూరం పెడుతుంది. ప్రవరుడు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ గంధర్వుడికి ఒక ఆలోచన వస్తుంది. అతను ప్రవరుళ్లా రూపం ధరించి వరూధిని వద్దకు వెళతాడు. వరూధిని అతన్ని నిజంగా ప్రవరుడే అనుకుంటుంది. తన కోసం తిరిగి వచ్చాడనుకుని ఆనందిస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. హాయిగా ఆ భవనంలోనే ఉంటూ ఆనందడోలికల్లో తేలియాడుతుంటారు. వరూధిని గర్భవతి అవుతుంది. ఇక తాను అక్కడ ఉండడం మంచిది కాదనుకుంటాడు మాయాప్రవరుడు. ఆమెకు కళ్ళబుల్లి మాటలు ఎన్నో చెప్పి మెల్లగా అక్కడ నుండి జారుకుంటాడు. ఆ తరువాత కొంతకాలానికి వరూధిని ఒక పన్నెంటి మగబిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డను హిమాలయాల్లో ఉన్న మునులకు అప్పగిస్తుంది. మునులంతా కలిసి ఆ బిడ్డకు స్వరోచి అని పేరు పెడతారు. స్వరోచి అంటే స్వయంగా ప్రకాశించగలిగేవాడు అని అర్థం. ఆ స్వరోచి విద్యలన్నింటినీ నేర్చుకుంటూ సకల శాస్త్రాల్లోనూ దిట్టగా మారుతూ పెరిగి పెద్దవాడవుతాడు. విశ్వకర్మ అతని కోసం మందరపర్వత ప్రాంతంలో ఒక నగరాన్ని కూడా నిర్మించి ఇస్తాడు. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆటవిక జాతుల వారందరికీ కూడా స్వరోచే ప్రభువు. స్వరోచి ఒకనాడు వేటకని అడవిలోకి వెడతాడు. అక్కడ మనోరమ అనే ఒక గంధర్వ స్త్రీ పరిగెత్తుకుంటూ అతని వద్దకు వస్తుంది. తనను ఒక బ్రహ్మరాక్షసుడు తరుముతున్నాడని రక్షించమని ప్రార్థిస్తుంది. ఒక మునిశాపం వల్ల తనను ఈ బ్రహ్మరాక్షసుడు తరుముతున్నాడని, తన స్నేహితురాళ్ళిద్దరూ కుష్టివ్యాధిగ్రస్తులుగా మారిపోయారని చెప్పి దుఃఖిస్తుంది. తన వద్ద అస్త్రహృదయం అనే విద్య ఉందని, కానీ శాపగ్రస్తురాల్ని కావడం చేత ఆ విద్యను ప్రయోగించలేనని చెబుతుంది. ఆ విద్యను స్వరోచికి ఉపదేశించి ఆ బ్రహ్మరాక్షసుని సంహరించమంటుంది. ఇంతలో ఆ రాక్షసుడు అక్కడికి వస్తాడు. స్వరోచికి ఆ రాక్షసుడికి భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆ బ్రహ్మరాక్షసుడు మరణిస్తాడు. మరణించిన ఆ బ్రహ్మరాక్షసుడు ఒక గంధర్వునిగా మారతాడు. ఆ గంధర్వుణ్ణి చూసి మనోరమ ఆశ్చర్యపోతుంది. అతను ఆమె తండ్రి అయిన ఇందీవరాక్షుడు. అప్పుడు ఆ ఇందీవరాక్షుడు స్వరోచితో, నాయన, నేను నీ తల్లైన వరూధినికి స్వయానా తమ్ముణ్ణి. ఈ మనోరమ నా కూతురు. నేనొక ముని దగ్గర కపటోపాయంతో ఆయుర్వేద విద్యను నేర్చుకుని తిరిగి ఆ ముని అవహేళన చేశాను. దానితో ఆయనకు కోపం వచ్చి నన్ను బ్రహ్మరాక్షసుడి కమ్మని శపించాడు. ఈరోజు ఇలా నీ చేతుల్లో మరణించడం చేత నాకు శాపం నుంచి విముక్తి కలిగింది అని తన కథంతా చెప్పుకొచ్చాడు. ఆ తరువాత స్వరోచికి ఆయుర్వేద విద్యనంతా బోధించి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. ఆ తరువాత స్వరోచి మనోరమ కోరిన మీదట తాను నేర్చిన ఆయుర్వేద విద్యతో ఆమె స్నేహితురాళ్ళిద్దరి కుష్టివ్యాధిని నయం చేశాడు. వారిలో ఒకరైన విభాసిని ఒక విద్యాధర కన్య. ఆమెకు పశుపక్ష్యాదులతో మాట్లాడే విద్య వచ్చు.
ఆ విద్యను స్వరోచికి ఉపదేశించి ఆమె అతన్ని పెండ్లాడింది. ఇక రెండవదైన కళావతి ఒక బ్రహ్మర్షి కుమార్తె. ఆమెకు పద్మిని అనే విద్య వచ్చు. ఆ విద్యతో మనం కోరిన సౌఖ్యాలన్నీ పొందవచ్చు. కళావతి ఆ విద్యను స్వరోచికి ఉపదేశించి ఆమె కూడా అతన్ని పెండ్లాడింది. అలా స్వరోచి తన ముగ్గురు భార్యలతో కలిసి హాయిగా కాలం గడపసాగాడు. స్వరోచికి తన ముగ్గురు భార్యల ద్వారా ముగ్గురు కుమారులు కలిగారు. వారు ముగ్గురు పెరిగి పెద్దవారయ్యాక వారికి 3 నగరాలను నిర్మించి ఇచ్చాడు స్వరోచి. ఆ తరువాత కొంతకాలానికి స్వరోచి వేటకు వెళ్ళాడు. అక్కడ అతని దగ్గరకు ఒక లేడీ వచ్చి తాను అతన్ని ప్రేమిస్తున్నానంది. స్వరోచి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ లేడీ తనను కావలించుకుంటే గనక అతనికి విషయం అర్థమవుతుందంది. స్వరోచి అలానే కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆ లేడీ ఒక వనదేవతగా మారిపోయింది. అటుపై వారిద్దరి కలయిక చేత స్వరోచిశువు అనే ఒక శిశువు జన్మించాడు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తరువాత శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి మనువు పదవిని అధిష్ఠించాడు. మొదటి మనువైన స్వయంభూ మనువు తరువాత రెండవ మనువుగా ఈ స్వరోచిష మనువు కీర్తి గడించాడు. ఇది స్వరోచిష మనుసంభవం అనే మనుచరిత్ర కథ. మన కావ్యాలు ప్రబంధాలలో ఉన్న కథలు ఒకెత్తైతే వాటిని మన కవులు నడిపించే తీరు మరో ఎత్తు. అందరికీ ఆ కావ్యాలను ప్రబంధాలను చదువుకునే అవకాశం ఉండదు కనుక వారి కోసమే ఆ కథలన్నింటినీ ఇలా చిన్న చిన్న వీడియోలుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ PTSK. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.